వంశీ గారి సినిమా మీద కామెంట్ చేసే స్తోమత లేదు నాకు, అర్హత లేదు. బట్ హరాస్మెంట్ ఇంకేమైనా ఉందో వచ్చి బట్ ఒక ఆడియన్స్గా నేను కామెంట్ చేసేది ఏంటంటే, వంశీ గారి సినిమాకి ఎప్పుడు నేను ఆయనకి అసిస్టెంట్గా చేసినప్పుడల్లా ప్రతి ఒక్క యాక్టర్ ఒక్క ఛాన్స్ ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అని ప్రతి యాక్టర్ అడిగేవారు ఆయన. ఎందుకు అంటే ఇప్పటి వరకు వాళ్ళలో కనపడిన ఒక కోణం నేను బయటికి లాగుతారు, అది ఏదో చేస్తారు మ్యాజిక్ మొత్తానికి. అండ్ ఆ యాక్టర్ని వాళ్ళని వాళ్ళు రీఇన్వెంట్ చేస్తే ఒక అవకాశం దొరుకుతుంది. ఇప్పటికీ ఈ సినిమాలో కూడా చేశారు. అంటే కొన్ని వందల సినిమాలు చేసిన బ్రహ్మానందం గారి నుంచి ఒక కంప్లీట్లీ అసలు మేమందరం అసలు షాక్ అయిపోయాం ఆ కోణం చూసి. అండ్ రమ్యకృష్ణ గారి నుంచి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు రామకృష్ణ గారితో, ఒక చాలా సాఫ్ట్, మనందరి మదర్స్ కనబడతారు అందులో, ఒక చాలా సాఫ్ట్గా తక్కువ మాటలతోటి ఉండే ఎక్స్ప్రెషన్స్ తోటి ఎంత అసలు ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ. ఐ మీన్ మీరే చేయగలరా, గుడ్ టు హ్యావ్ యూ బ్యాక్ బాస్. థ్యాంక్ యూ. అన్ని సినిమాలు ఒకేలా ఉండవు. నేను నట సామ్రాట్ చూసినప్పుడు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతాం, కనెక్ట్ అవుతాం. బయటకు వచ్చాక డైరెక్టర్ కనిపిస్తే షేక్ హ్యాండ్ ఇస్తాం, కౌలించుకుంటాం. వంశీ చేస్తున్నాడు బాబాయ్ ఏంటి ఈ సినిమా చేస్తున్నాడు అని అనుకున్నాను నేను. ఏం రిటైర్ అయిపోయాను అనుకుంటున్నాడా, అంత గొప్పగా రొమాంటిక్ ఫిలిం చేస్తాడు. వీర్జర లాంటి సినిమా యాష్ ఆపరేట్ ది ఏజ్ ఆఫ్ 70 ఇయర్స్లో చేస్తుంటే, అలాంటి సినిమాలు వస్తుంటే ఇదేంటి రిటైర్ అయిపోయాను అనుకుంటున్నాడా ఏంటి తను అని నేను ఫీలింగ్ కలిగింది నాకు. అదే డౌట్ వస్తుంటే నాకు మధ్య మధ్యలో ఫీడ్బ్యాక్ వస్తున్నాయి మన లక్ష్మీ ఊపల్ గారు కానీ రషద్ చూసినాడు కానీ చాలా గొప్పగా ఉంది సినిమా అసలు అంటే. నేను డౌట్గానే వచ్చాను సినిమా అసలు. నట నేను ఇంటర్వ్యూలో అయ్యేటప్పటికి అడిగాను, నట సామ్రాట్ అనే సినిమా రీమేక్ కొన్నావు కదా అది ఏం చేసావు అని అడిగాను నేను. అంటే అసలు తను ఎంత ఓన్ అయ్యి ఇప్పటి జనరేషన్కి, ఇప్పుడున్న ఆడియన్స్ అంటే ఇప్పుడు కొత్త తరం అంటే 4 ఇయర్స్కి ఒకసారి ఒక జనరేషన్ గ్యాప్ వస్తుంది. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాడికి 4th ఇయర్ చదివి అవుట్ పాస్ అయిన వాడికి కూడా జనరేషన్ గ్యాప్ ఉంది. కానీ ఇప్పుడున్న యూత్ అందరూ కూడా కనెక్ట్ అయ్యే విధంగా తను ఓన్ చేసుకున్న ఎమోషన్స్ని ఎంత గొప్పగా చేశాడంటే నేను అసలు స్పెల్ బౌండ్ అయిపోయాను సినిమా చూసి. నాకు అందుకీతం ఇది మళ్ళీ టీడీఎస్ ఫిలిం చేస్తాడన్న ఫీలింగ్ ఒకసారిగా అందుకంటే నవ్విన ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయని. ఇప్పుడు ఈ సినిమా చూస్తే కన్నీళ్ళు వస్తాయి కానీ మనలో ఉన్న మాలిన్యం అంతా కరిగిపోతుంది. అంత గొప్ప సినిమా నిజంగా. తెలుగు సినిమాల్లో రంగమార్తాండ నిజంగా రీమేక్ సినిమా చేస్తే ఎవరికైనా వాళ్ళ ఐడెంటిటీ ఉండదు, కానీ ఈ సినిమా రీమేక్ అనేది అందరూ మర్చిపోతాం అసలు, ఇంటర్వెల్కే మర్చిపోయాం. నిజంగా బాబాయ్ థ్యాంక్ యూ. నిజంగా తన కెరీర్లోనే గొప్ప సినిమా ఇది రంగమార్తాండ. అందరూ అంటారు ఫస్ట్ మార్నింగ్ చూస్తే వెళ్ళిపోతుంది అని, ఎవరికి చాలా గొప్ప సినిమా తీశారో అందరూ చూస్తారని. ఈసారి మనం ఆస్కార్ వరకు వెళ్ళామంటే తెలుగు సినిమా దాన్ని ఎంత ప్రమోట్ చేసి సినిమా తీయడం కన్నా కూడా దాన్ని ప్రమోట్ చేసిన విధానానికి ఎంత కష్టపడారో అది మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ రీచ్ అవ్వాలని డెఫినెట్గా ఈ సినిమా గురించి రేపటి నుంచే అందరూ మాట్లాడుతూనే ఉండాలి. అందరూ ఎవరైతే చూసారో వాళ్ళంతా కూడా దీన్ని ఎంత గొప్పగా అందరినీ కమ్యూనికేట్ చేయాలి. ఆ బాయ్స్ అందరూ కూడా ఎవరైతే నిజంగా ఈ సినిమా గొప్ప సినిమా అందరూ చూడాలని ఫీల్ అవుతున్నామో అందరూ దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి తమ వంతు కృషి చేయాలని. అలాగే మీడియా డెఫినెట్గా మంచి సినిమాని ఎప్పుడు మీడియా ఆదరిస్తారు. ఇంత గొప్ప సినిమాని తెలుగులో ఒక గొప్ప సినిమాకి నిలబడిపోయే సినిమాకి మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ ఇంత గొప్ప సినిమా చేసిన వంశీ గారికి Thank you.